హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒకటే కారణం ఏంటంటే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది లాక్డౌన్ తర్వాత ఎలా ఉండబోతుంది, రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా, తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు, పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు, దాని గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు ఏంటంటే, చాలా మంది ఒక అపోహలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది మొత్తం పడిపోతుంది లాక్డౌన్ మూమెంట్లో, ఈ మూమెంట్లో చాలా రేట్లు తగ్గిపోతాయని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాకుంటే ప్రైసెస్ అనేది ఎప్పటికీ తగ్గవు. ఇప్పుడు లాక్డౌన్ వలన ప్రైసెస్ పెరగలేకపోవడమే, స్టాగ్నేట్ గా ఉండడమే ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎలా ఉందంటే మెంటాలిటీ, వాళ్ళు ఏదో రేట్లు మొత్తం పడిపోతాయి, పడిపోయిన తర్వాత 15,000 రూపాయలు ఒక 10,000 రూపాయలకు తగ్గిపోతుంది, అప్పుడు మనం ప్రాపర్టీ కొనుగోలు చేస్తే మనం లాభపడతామనే ఉద్దేశంలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ నేను వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక ల్యాండ్ రేటు, ఒక కస్టమర్ 15,000 రూపాయలు కొనుక్కున్న ప్రాపర్టీ కానీ ప్లాట్ కానీ ఏదైనా ఉండొచ్చు, దాన్ని కస్టమర్ కొనుగోలుదారుడు ఎందుకు 10,000కు అమ్ముతాడు? ఒక మాట చెప్పండి, ఎవ్వరు అమ్మరు. లాక్డౌన్ తర్వాత రేట్లు పెరిగినప్పుడే అమ్ముకుంటారు. అంటే జనరల్గా ఇది కామన్ సెన్స్. అమ్మేవాళ్ళు కొన్ని ప్లాట్లు, ఏంటంటే కొంతమందికి ఆర్థిక అవసరాలను బట్టి కొన్ని ప్లాట్లను తక్కువ రేటుకి అమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బు తొందరగా రావాలంటే మనం తక్కువ రేటు పెడితే కస్టమర్ వచ్చి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు అవసరం ఉన్న వాళ్ళు తక్కువకు అమ్ముతారు ఆబ్వియస్గా. కానీ అందరూ అలా అమ్ముతారు, అన్ని లేఅవుట్లలో ప్లాట్ల రేట్లు తగ్గిపోతాయి, భూముల రేట్లు మొత్తం పడిపోతాయి అనే అపోహలలో ఉండద్దు. ఒకసారి ఈ లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్ కారణంగా రేట్లు అనేది పెరగలేదు, స్టాగ్నేట్ గా ఉన్నాయి. ఒక 6 నెలల ముందు ఉన్న రేట్లు ఏమేమి ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కూడా అదే రేట్లు నడుస్తున్నాయి. ఒక్కసారి లాక్డౌన్ కానీ కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రేట్లు అనేది ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ టైంలో మంచి భూమిని ఎంపిక చేసుకుని HMDL లేఅవుట్ లేకుంటే LRS పెయిడ్ ప్లాట్ కానీ అలాంటి ప్లాట్లను ఎంపిక చేసుకుని మీరు ప్లాట్ కొనుక్కుంటే లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మూమెంట్లో మీరు లేట్ చేస్తే మంచి ప్లాట్లు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే కస్టమర్స్కి అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర డబ్బులున్నాయి ప్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఎంతో కొంత నెగోషియేట్ చేసి ప్లాట్ కొనుక్కోవడం ఉత్తమమని నా అభిప్రాయం. పైగా HMDA నిబంధనలు కూడా చాలా మారిపోయినాయి. HMDA కొత్త నిబంధనల ప్రకారము చాలా లేఅవుట్లలో 100 ఫీట్ల రోడ్లు కంపల్సరీ చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న భూముల రేట్లు 2-3 కోట్ల నుంచి 5-6 కోట్ల రూపాయల వరకు భూముల రేట్లు నడుస్తున్నాయి. ఒక లేఅవుట్ ఒక ఎకరం భూమికి 4,800 గజాల వరకు ఉంటుంది, 4,800 చేంజ్ ఉంటుంది గజాలు. దాన్ని మనం ప్లేఅవుట్ ప్లాటింగ్ చేసినప్పుడు మన చేతికి వచ్చే విస్తీర్ణం వచ్చేసి 2,500 నుంచి 2,800 గజాల వరకు మన లేఅవుట్ నిర్వాహకులకు లభిస్తుంది. ఆ 2,500 డివైడెడ్ బై మనం కొన్న ఎకరానికి క్యాల్కులేట్ చేసుకోవాలి, ప్లస్ దానికి డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంది. ఆ విధంగా మనకు ప్లాట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎకరా రేట్లు అనేది ఎవరూ తగ్గించలేదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే లాక్డౌన్ ముందు ఎలా ఉందో లాక్డౌన్ తర్వాత కూడా సేమ్ రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఈ మూమెంట్ లాక్డౌన్ తర్వాత కొత్త లేఅవుట్లు వచ్చే చాలా లేఅవుట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడైతే లాక్డౌన్లో చాలా మంది కొత్త లేఅవుట్లు అయితే ఎవరు వేయలేదు, పాత లేఅవుట్లనే ఉన్న ప్లాట్లు రీసేల్ కానీ మిగిలిపోయిన ప్లాట్లు కానీ మార్టికి రిలీజ్ ప్లాట్ కానీ అమ్ముతున్నారు. కాకుండా లాక్డౌన్ అయిన తర్వాత కొత్త లేఅవుట్లు వచ్చినప్పుడు రేట్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. HMDA పాత నిబంధనల ప్రకారం చూసుకుంటే ఒక ఎకరాకు 4,800 గజాలు ఉన్న స్థలంలో మనకు పాత నిబంధనల ప్రకారం చూసుకుంటే మనకు 2,500 గజాల నుంచి 2,800 గజాలు మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే రేట్లు అనేది ఆ రేట్ ప్రకారము, అంటే ఎకరా రేటు డివైడెడ్ బై మనకు వచ్చిన వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటే రేటు కొంచెం తక్కువగానే ఉండింది. ఇప్పుడు
కొత్త నిబంధనల ప్రకారం 100 ఫీట్ల రోడ్లు కొన్ని హెచ్ఎండిఏ కఠినతరం చేసిన తరుణంలో మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఇప్పుడు రెండు లాస్ట్ పాత నిబంధనల ప్రకారం 2500 నుంచి 2800 వస్తే ఇప్పుడున్న నిబంధనలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయంటే భూమి మనకు అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చే భూమి అనేది చాలా తక్కువ ఉండొచ్చు. దాని ప్రకారం రేట్లు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పాత లేఅవుట్లలో మంచి కరెక్ట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ఈ టైంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా లాభం పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల దాని లేఅవుట్కి అప్రోచ్ విధానాలు అప్రోచ్కి వెళ్ళడము అలాంటివన్నీ పారామీటర్స్ చెక్ చేసుకొని దాని ఫేసింగ్ అండ్ అన్ని అప్రూవల్ని చూసుకొని కొనుక్కున్న వాళ్ళకు చాలా లాభంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఒక సందర్భంలో మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలలో 2000-3000 రూపాయల గజం ఉన్నప్పుడు కూడా చాలామంది అరే అంత దూరము పెట్టాలా పెట్టుబడి పెట్టాలని చాలామంది ఆలోచించారు. కాకుంటే ఆ ప్లాట్లో ఇప్పుడు ఒక గజము 1-2 లక్షల రూపాయలు చేరింది. ఆ విధంగా కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇప్పుడు మనము ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఆదిపట్ల కొంగరకాలం లాంటి ప్రాంతాలలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి చాలా బెటర్గా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లాభం వస్తుంది. వాళ్ళు పెట్టుబడికి అధికమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ మూమెంట్లో మీరు పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడికి 100% రిటర్న్స్ వస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే రేట్లు తగ్గుతాయి అన్న భ్రమలో ఉండొద్దండి. ఇప్పుడున్న రేట్లు చాలా మంచి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మంచి అవకాశాలు మంచి ప్లాట్లు అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా తీసుకోవడము చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలామంది కాలయాపన చేస్తున్నారు. అట్లా కాలయాపన చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఒక దగ్గర రేట్లు అనేది ఒక్క దగ్గర కాన్స్టెంట్ ఉండవండి. ఒక వాటి డైమెన్షన్ బట్టి ప్లస్ దాని ఫేసింగ్స్ బట్టి అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లను బట్టి రేట్లు అనేది చేంజెస్ ఉంటాయి. దాని గురించి రేట్ ఒకటే లేఅవుట్లో 2-3 రేట్లు ఉండొచ్చు. కాకుంటే మీరు చూసి నెగోషియేట్ చేసి తీసుకుంటే నష్టం ఏం లేదు. మీరు చివరిగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు సరైన పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయము. మీరు పెట్టుబడి పెట్టండి, ప్లాట్లు కొనండి, ప్లస్ లాభపడండి. కానీ అనవసరంగా కాలయాపన చేయొద్దని అనుకుంటున్నాను చెప్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.